ఈ లోకంలో మనుషుల జీవితాల్లో విసిగిపోయి ఉన్నారు కృంగిగిపోయి ఉన్నారు విరక్తి చెందున్నారు ఆరగోస్టులుగా ఉన్నారు ఒకలాంటి అహంకారంతో ఉన్నారు ఒకలాంటి మూర్ఖత్వంతో ఉన్నారు గురి లేని వారిగా ఉన్నారు నీతో కాసేపు మాట్లాడితే నీ నోటిలో నుంచి వచ్చే దేవుని మాటలు ఉప్పులాగా అతని చెవుల్లో పడితే అతని హృదయములో ఒక నిరీక్షణ కలుగుతుంది ఒక ఆదరణ దొరుకుతుంది ఒక మార్పు కలుగుతుంది అది దేవుని మాటల్లోని ప్రత్యేకత అందుకే మనం మాట్లాడేటప్పుడు మన మాటలు ఎలా ఉండాలట ఉప్పు వేసినట్లు కృపా సహితమైనవిగా ఉండాలి మన మాటలు ఇతరులను నొప్పించేవిగా కాదు ఇతరులను గాయపరిచేవి కాదు ఇతరులను తృఢీకరించేవి కాదు ఇతరులను చులకడ చేసి మాట్లాడతాం కాదు ఇతరులను బాధ పెట్టే మాటలు కాదు ఇతరులను కృంగిదీసే మాటలు కాదు కానీ వారికి నిరీక్షణ కలిగినట్లుగా ఆదరణ కలిగినట్లుగా కృప కలిగిన మాటలు మనం మాట్లాడాలి